అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 ఇయర్స్ ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుఖుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 ఇయర్స్ కూడా ఒక ఆనందం కనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుఖు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేలు గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ, అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 ఇయర్స్ అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్, నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నానో ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను, ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్యా. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్, సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత, నచికేత అంటే బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికి నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరి టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం. జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే, నన్ను చెప్పలేవు మళ్ళీ సరి చెప్పలా నువ్వు చెప్పేది నువ్వు చెప్పి అంటే పైన అమ్మ ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన, ఇప్పుడు దాబాలు ఉండగా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డ్యాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడన్నీ కొంచెం హైపోతికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైపు పైన రావాలని వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద ఆ వాటర్ ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నాడు. అంటే అంతా ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ నన్ను భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని. ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్, నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మా చేశాను యాక్చువల్గా, మధ్యాహ్నం రెస్టారెంట్ అంతా నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియర్టీ గుర్తించాలి అని నిద్రపట్టేది కాదనుకోండి. అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక ఒక అదే ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్లు హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని, సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. అక్కడి నుంచి జర్నీ, ఆ జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది రాసారంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుండదు కదా. అంటే నేను ఇంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకోలే, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని
కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి రా సినిమా చూద్దాం కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చా సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్న దిల్ గురించి, అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత, సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామని అంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్కి. తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాని కాదు, ఈ సినిమా చేయాలి. దిల్ హిట్ అయింది, ఈ సినిమా చేయాలి ఎలా? సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది ఇద్దరు అక్కడ నిలబడుతుంటే. దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పటి ఎలా ఉండదు అంటే, ఫ్రేమ్లు ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట. ఎక్కడి వరకు అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఈస్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది, నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను అందరు చెప్పొద్దు, నిజం మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజం మాట్లాడుతుంది సరే. అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచ్చకేత అనమాట, దానికి కథ ఉంది నచ్చకేత పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే, నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజు గారు కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అప్పట్లో. అవన్నీ తెలుసు, కథ ఉంది, హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ స్విచ్ ఆఫ్ మై హీరో, యాక్చువల్లీ ఐఎమ్ స్విచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేనేం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో, నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ, అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు, అరే మన నచ్చకేత రా అన్న. చూడాలన్నాడు మన నచ్చకేత రా అంటే, ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. నిజం అది. ఓకే ఓకే, 20 ఏళ్ళ క్రితం 21 ఏళ్ళ ఇప్పుడు ఇప్పుడు బన్నీ సుక్కు, నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను, నువ్వు చెప్పు. సభ ఫన్నీ చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. ఆహా, అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్, అప్పుడే నంబర్ తీసుకున్నా. స్విచ్ ఆఫ్ మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. కాల్ ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళిస్తున్నావు, నీ కథ నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock నాకు గుర్తుంది బాగా వెళ్ళి కదా, చూడు నీకు కథ చెప్పిస్తానన్నారు బన్నీకి. కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగా అంటే బన్నీ ఏమన్నారు తెలుసా, సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72వ సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుంది అంటే ఒక నిమిషానికి నా గుండె ఆగిపోతుంది సార్, అలా ఉంది సిచ్యువేషన్ అంటే. నేను వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా, అంటే కంగారు పడుకుని నీ గుండె నేను కాపాడుతాను. సో నైట్కి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ రోజుల్లో అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకునేవాళ్ళు, బట్ ఒక అలర్ట్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది, 7 o'clock ఇస్ నాకు కాల్ వచ్చింది. అదే ట్రై చేసినట్టున్నారు, అదే నైట్ మాట్లాడాం కదా అది కథ వినాలని. ఇమీడియట్లీ అదే రోజు 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత, 2 సార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే, ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతరేసి తన కార్లో డ్రాప్ చేశాడు. నన్ను ఆఫీస్కి కార్లో డ్రాప్ చేసి వెళ్ళాడు, డ్రాప్ చేశాడు ఇక్కడే, ఇది మన ఆఫీస్ సాగర్ సొసైటీలో. ఇక అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది, బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేశా, ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది, సరే ఓకే సార్ చేసుకొని వస్తాం వెళ్ళాలి. ఏం చెప్పారు, మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది, ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd time అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చాడు, ఇట్లా వేసేసుకుని, సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసాను, ఏమైందే నా నా వల్ల పట్టింది, నాకు బాగు సుక్కు ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటుందని వేమ వాసు అయిండ్ ప్రకాష్. అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంతో చెప్పాను, నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాఠం 100 సార్లు చెప్పలేక లెక్చర్ జవాబులు వచ్చేసాను.
ఇప్పుడు ఇక్కడ అదే చేయమంటారు ఆయన, నేను చేసి సార్ వెళ్ళిపోతున్నాను, ఈ సినిమా అక్కర్లా, నేను ఇట్లా జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉండి వచ్చేసి ఈవినింగ్ ఫస్ట్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు, ఇవాళ 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్టర్, సినిమా మెటలైజ్ చేయడం కోసం ఫ్రెండ్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా నా మైండ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం ఫ్రెండ్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా ఆ సిచ్యువేషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో, గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒకే ఒకసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం, అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను, టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది, ఒక మాట్లాడట్లేదు. సో వెళ్ళిపోయి వైజాగ్లో, ఏంటి బాబు నీ ప్రాబ్లం అని చెప్పు, నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే ఫర్ వర్క్ గొడవలు ఉండేవి. పొద్దున నేనేమో మొహం తిప్పుడు ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే వాగించుకోవద్దు నో అంటే ఎకానమీ తప్ప. ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము, ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు కలిసి ప్రేమతో అనుకున్నాను. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ. సో అలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్, ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పాటించారు, రా నువ్వు ఏంటి నేను ప్రాబ్లం ఏంటి ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాలైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారనే డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ 100% యువర్ బేబీ. సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో, రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్ప మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే. దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాల చెప్తూ నాకు గుర్తుంది, అల్లరామలింగయ్య గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగయ్య గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే, ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్య తర్వాత, అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప వన్ తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి, ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండ్ బన్నీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో, సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో. నాకైతే 2 భయమేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరాగం హట్టేసి మనం షూట్ చేస్తున్నాము, విపరీతమైన సమ్మర్,
నాకు పని లేదని నేను వెళ్ళి రివర్లో దూకాను. టప్ప వెనకల్లోకి వచ్చి దూకాడు, చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి, టెన్షన్ పడ్డారా సార్ అన్న, టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సుక్కు. ఇక్కడ ఏంటంటే ముందు కాదు, నన్ను ఏది షేర్ చేయను. యాక్చువల్గా అరవింద్ గారు సార్కి ఫోన్ చేశాం, అడిగేంటి బండి పైది దూకొచ్చాయి. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు, నువ్వు దూకావు. అది నేను ముందు చెప్పాలి కాదు, ఫస్ట్ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నోనో రివర్లో దూకేది ఏం లేదు అంటే, నేను ఫోన్ చేసి ఎవరు వాసు ఎవరో కల్పిస్తే, సరే ఏం కాదు సార్ కింద అంతా సెట్, వద్దే అంటే, సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా. నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బనీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్. నేను అప్పుడు 100 రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి, ఈయనకేమో కోపం, ఏమో ఎక్కువ తినేస్తా కదా రీల్స్ అన్ని. 400 ఎవ్రీ 100కు స్వీట్ పెట్టాలి, తిప్పి కొట్టాలి. మాట్లాడితే 100 అయిన వెంటనే కొట్టేవాడు ఈయన, స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్ కొడుతుండేవాడు, చెయ్యి ఇలా విరిచేస్తుండేవాడు పట్టుకుని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పాత్ర నొప్పి, ఈ చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు. ఏదైనా చేయాలి రైట్ అంటే ఇలా సార్, ఇప్పటికీ పుషప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల. సో నేనేమనుకున్నాను, రాజుగారు దూకారు బయటకు వస్తారు, బన్నీ దూకాడు పైకి వచ్చాడు, ఓహో మన కూడా దూకితే బయటకు వచ్చేచ్చాము అనుకున్నా. ఏంటి దూకే దూకే నేను తోసేస్తున్నాడు, నేను ఆల్మోస్ట్ దూకైపోయాను, ఎవరు ఆప్ చేస్తారు, నువ్వే అప్పుకుంటూ నువ్వే ఆప్ చేస్తున్నట్టున్నావు, ఏ అతను గీతరాజే ముఖ సంథింగ్ అని. నేను రాకపోయినంటే దూకితే పైకి వస్తాం అనుకుంటున్నా, అప్పుడే పోయిండేవాడు లేదంటే ఈ వ్యక్తి తోసిండేవాడు కొంచెం ఉంటే నన్ను. సో అలాప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. మేమందరం అటు ఏదో ప్రియారాగా మాంటేజెస్ తీస్తున్నారు, బయట ఉన్నాను. సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు, ఆ పంటి మీద ఉన్నారా, నేను లేను నేను బయట ఉన్నా, మెల్లిగా పడిపోతుంది. నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా, పడిపోయింది. మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు, బయటకు వచ్చాడు. ఎందుకు బన్నీ తీసుకొచ్చావు? వదిలేస్తే అయిపోయేది, నాకు పీడ పోయేది కదా. అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామిస్ చేయించుకున్నారు. రండే బన్నీ రండే, ఫామ్ చేస్తున్నాడు, నాకు 7 సినిమాలు చేయాలి నువ్వు బయటికి రాగానే. సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే, ఒక సినిమాని నా ఈ 56 సినిమాలు అయినాయి, ఆర్య ఈజ్ అ ఫర్ ఎవర్. ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే. అంటే మే ఈజ్ అ బిగినింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీమ్ లాగా చేసి సక్సెస్ కొట్టడం. 125 డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం, ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు 20 తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి రత్నవేల్ గారు, ఎవ్రీ వన్, ఆల్ టెక్నీషియన్, శంకర్ మాస్టర్ అండ్ సీను బబులు అండ్ శాస్త్రి గారుని మిస్ అయ్యాం. శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్కు ఏదో టప్మన్ లిరిక్ మార్చుకున్నాడు, గుర్తుందో లేదు. అవునవును, ఆయన నాకు పోయి వన్ సైడ్ లవ్, వన్ సైడ్ లవ్, ఓ మై బ్రదర్, సామీ బ్రదర్లో రాత్రి రాత్రి మేము ఒక కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేయక్కర్లేదు, సొల్లు కబులు చెప్పక్కర్లేదు, ఏదో రాసి వేసాం. సో 2 లైన్లు మార్చాడు సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి గారు నాకు ఏందయ్యా నేను రాసిచ్చింది. మమ్మల్ని తిట్టారు పిలిచి, అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా, ఎందుకు రాశారా మీరు, సొల్లు కబుర్లు అనేది సొల్లు అనేది ఉర్దూ పదరా తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరు దారి తిట్టారు అప్పుడు. సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ, అలాగే వి మిస్డ్ మధు మిక్సింగ్ మధు. సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు. అండ్ సుక్కు టీమ్ ప్రకాష్, వేమ, వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేణు, సురేష్, భాస్కర్, ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు. ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు. కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు.
సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య. ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ బన్నీ కానీ, సుక్కు కానీ, నేను కానీ, దేవి కానీ, ర్యాండీ కానీ అందరం, అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం వల్ల పాన్ ఇండియా అయిపోయింది. మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్, సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్, దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను. అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ 20 ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు. ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ, దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకెళ్ళాలి, అది మాకు అందరికీ ఛాలెంజ్. సో థ్యాంక్ యూ, ఎవరైనా మిస్ అవుతే క్షమించాలి. గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య. థ్యాంక్ యూ సుక్కు, లవ్ యూ.